చందమామ కథ తోకలేని తిమ్మరాజు తిమ్మన్న కోతి మూకలకు రాజు అది ఒక ఊరి దగ్గర మిట్ట మీద ఉంటూ ఉండేది అది చేసే దుండగాలు ఎన్ని అన్నీ కావు పిల్లలేమిటి పెద్దలేమిటి దాని పేరు చెబితే భయపడిన వాళ్ళు లేరు తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకుని ఆ చుట్టుపట్ల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు కాయలు తిన్నన్ని తిని మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తూ ఉండేది ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చింది వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చుని ఈ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తిరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది తిమ్మన్న పుడుగాటి తోక గోడ రెండో వైపున వేళ్లాడుతూ ఉంది అక్కడ నాగజముడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మనకు తెలియదు ఇంతలో ఒక పిల్లవాడట పోతూ చేతిలో ఉన్న జామకాయ విసిరివేశాడు అది తీసుకోటానికి తిమ్మన ఎగిరి దూకి జామకాయ తీసుకుని తిందామని కూర్చుంది ఇంకే అక్కడ ఒక రక్కిసముల్లు ఉండి అది తోక మొదట్లో గుచ్చుకుంది తిమ్మనకే ఊన కేక వేసి ఎగిరి అవతల దూకింది ఆ ముళ్ళు లాగాలని ఎన్నో తిప్పలు పడింది కానీ అది రాలేదు తిమ్మన్న ఇలా అవస్థపడుతుండగా ఆ ఊరి మంగలి తిమ్మప్ప ఆదారినే పోతూ తిమ్మన్నని చూచాడు చూచి అదేమిటోయ్ తిమ్మన్న ఏమిటిలా పీక్కుంటున్నావు ఏమిటి సంగతి అని అడిగాడు మంగలి మామ పాడుముళ్ళొకటి నా తోకలో గుచ్చుకుందోయ్ ఓస్ ఇంతే కదా నీ తీసేస్తాలే ఉండు అన్నాడు మంగలి బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది తీద్దు అని తొందర చేసింది తిమ్మన్న తీస్తా తొందరపడకు నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవలసమా అట్లాగైతేనే తీస్తా లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి ఓ ఇంతే కదా భాగ్యం నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా రాతి బండకు మళ్ళీ కూర్చుంటా సరేనా అన్నాడు తిమ్మన్న మంగలి పొదిలోంచి కత్తి తీసి నెమ్మదిగా గుచ్చుకున్న చోట బొచ్చు గొరగబోయినాడు కత్తి తోకకి తగలగానే తిమ్మన ఒక్క క మాట ఎగిరిపడింది ఇంకే తోక సర్రం తెగిపోయింది వెంటనే తిమ్మన్న మంగలి చెయ్యి అంకించుకుని ఓరి నీ చెయ్యి విరగా తిమ్మనరాజు తోక తెగవేయడానికి నీకు చేతులెలా వచ్చాయిరా దుర్మార్గుడా మళ్ళీ నా తోక నాకు పెట్టిన పెట్టు లేకపోతే ఆ కత్తి అయిన ఇచ్చిపో అని నిలవేసింది తిమ్మన్న ఇందులో నా తప్పే ఉంది చెప్పు నువ్వు కదిలేవు తోక తెగింది నేనేమని కావాలని తగ్గోశానా నా బ్రతుకు ఈ కత్తిలోనే ఉందే అది ఇస్తే నా గతేం కావాలి చెప్పు అన్నాడు మంగలి విచారంగా నువ్వు బతికితే నాకే చస్తే నాకే నాతోక తోక కోసినందుకు నీకు ఇది శాస్తి అంటూ తిమ్మన్న మంగళ చేతిలోంచి కత్తిలు అక్కను ఉడాయించింది తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడ ఒక మర్రి చెట్టు నీడను కూర్చుని తెగిన మొండితోక చూసుకుందామని ప్రయత్నించింది కానీ కనిపించలా ఇంతలో అక్కడికొక మామిడి పళ్ళమ్మి పళ్ళ తట్ట నెత్తిన పెట్టుకుని వచ్చి చెట్టు నీడను కూర్చుని తట్టలో పండు ఒకటి తీసుకుని తినడం మొదలుపెట్టింది తిమ్మన్న ఆ అమ్మితో అమ్మీ అమ్మీ అదేమిటి అట్లా నోటితో కొరుకు తింటావే చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకుని తినరాదు అంది తిమ్మన్న బీదాన్ని నాకు చాకులు కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది పండ్లమ్మి నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది కావాలంటే కాసిన కాయలు కోసుకుని తిను ఇంతలోకే ఏమరిగిపోతుంది గనకనా అని తిమ్మన్న కత్తి ఇచ్చింది పండ్లమ్మి నాలుగైదు పళ్ళు కోసుకు తిన్నది ఒక్క మొక్క కూడా తనకి పెట్టడం లేదే అని తిమ్మన చూస్తోంది పండ్లమ్మి తిరిగి కత్తి తిమ్మనకిచ్చింది తిమ్మన్న వంక చూసి ఎంత నంగనాచివమ్మ కత్తి అంతా మొండి చేసి ఇస్తున్నావే నేను ఇచ్చినప్పుడు తడతడా మెరుస్తున్నదే ఇప్పుడు ఎట్లా ఉందో చూడు పదునంతా పోయింది నాకు అక్కర్లేదు పాడు కత్తి నువ్వే ఉంచుకో కత్తికి బదులు ఆ పళ్ళ తట్టిచ్చి వెళ్ళు అంది తిమ్మన్న దర్జాగా పాపం పళ్ళమ్మి తెల్లబోయింది తిమ్మన్న నేనే గొంతులో కొట్టుకున్నాయి కత్తి తీసుకుని ఏదో ఈ పళ్ళంకు నాలుగు డబ్బాలు సంపాదించుకుని పోసుకోవాల్సిన దాన్ని నేను నా నోట్లో మట్టి కొట్టకు అన్నది పండ్లమ్మి నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు నా మామూలు కత్తి నాకు ఇచ్చినా సరే లేకపోతే పండ్ల తట్టి ఇచ్చి వెళ్ళినా సరే అన్నది తిమ్మన్న ఇదేంతంటారా భగవంతుడా అని పండ్లమ్మి విచారిస్తుండగా తిమ్మన్న తట్ట లంకించుకుని అక్కడి నుంచి ఉడాయించింది పళ్ళ తట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గరికి వచ్చింది అక్కడ ఒక పదేళ్ల పిల్ల ఒక ఎద్దును మేపుతోంది ఆ పిల్ల చాలా నీరసంగా ఉండడం చూసి ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావేం అవుతోందా అని అడిగింది అవును తిమ్మన్న పొద్దుట చదిబువ కూడా తినకుండా వచ్చాను వాళ్ళ మా చెడ్డ ఆకలిస్తోంది అన్నది పిల్ల అలాగనా పాపం ఇవిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు తట్టెడున్నాయి నీకు కావాల్సిన తిను అని పళ్ళతట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళు వరుసబెట్టి తినడం మొదలుపెట్టింది ఇంకా తట్టలో నాలుగైదు పళ్ళు ఉన్నాయనంగా తిమ్మన్న గై మంటూ లేచింది ఏం పిల్ల పెట్ట కొంచెం కోతఘనం అన్నట్లు లోడితోడు లేవు బుట్టెడు పళ్ళేలా తిన్నావు ఏదో దయతలిచి తినమన్నాను కదా అని అన్నీ తిని కూర్చున్నావు భలేదానివేలే నా పళ్ళు నాకు కక్కు లేకపోతే ఆ ఎద్దునిచ్చేసాయి అంది తిమ్మన్న పాపం ఆ పిల్ల బిక్మొహం వేసింది తిమ్మన్న ఎందుకలా కోప్పడతావు నువ్వు తినమంటేనేగా తిన్నాను ఎద్దును తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మ నాన్న చితక తంతారు తిమ్మన్నా నన్ను వదిలిపెట్టు అన్నది పాపం పిల్ల కన్నీళ్లు గారుస్తూ కానీ తిమ్మన్నకు జాలి కలగలేదు పిల్ల చేతిలో ఉన్న తాడు లంకించుకుని ఎద్దును లాక్కుపోయింది పాపం పిల్ల బోర్ల ఏడుస్తూ ఉండిపోయింది ఎద్దును తీసుకుని వస్తుండగా తిమ్మన్నకు ఒక నూనె గానుగ కనిపించింది గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది రెండో ఎద్దుకు బదులు తిలకవాడే లాగుతున్నాడు ఏమండో ఈ తిలకల బావుగారు ఈ ఉద్యోగం ఎప్పటి నుంచి అని అడిగింది తిమ్మన్న ఏం చేసేది తిమ్మన్న రెండో ఎద్దు నిన్ననే చచ్చింది గానుగు ఆడితేనేగా డొక్కాడేందుకు అందుకని నాకు ఈ కర్మ అన్నాడు తిలకవాడు అలాగటోయ్ నా దగ్గర ఇదిగో ఈ ఎద్దు ఉన్నది కావలిస్తే ఈ వాళ్ళకి నీ గానుగా ఆడించుకో అంది తిమ్మన్న చాలా మంచివాడివి తిమ్మన్న సాయంత్రం లోపల నీ ఎద్దుని నీకు ఇస్తాలే అన్నాడు తెలకవాడు తిమ్మన్న సాయంత్రం తెలకవాడి దగ్గరికి వచ్చింది తెలకవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు తిమ్మన్న ఎద్దు వంక ఏగాదిగా చూసి ఏమో తెలకల బావా డొక్కలు పీక్కుపోయేదాకా పని చేయించుకుని ఇస్తున్నావా నా ఎద్దును నాకు చూడు ఇప్పుడో ఇంకో కాసేపట్లో చచ్చేటట్టుంది నువ్వే ఉంచుకో నాకు అక్కర్లేదు నా ఎద్దుకు బదులు నీ వాడించే నువ్వులు నూనెంత నాకు ఇచ్చేసాయి అన్నది తెలకలవాడు తెల్లబోయి తిమ్మన్నా ఇలాగన్నా నీకు న్యాయమేనా నూనె ఇస్తానని నేను చాలామంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నానే నూనె ఇవ్వకపోతే నన్ను బతకనిస్తారా క్షమించు నూనె ఇవ్వలేను అన్నాడు ఏమిటి ఇవ్వలేవు ఎలా ఇవ్వవో చూస్తా అంటూ తిమ్మన్న నూనె చెట్టుని ఎత్తిన పెట్టుకుని తీసింది తిమ్మన్న నూనె చెట్టుని ఎత్తిన పెట్టుకుని వస్తూ ఉండగా దోవలో ఓ ముసలి అవ్వ అట్లు పోస్తున్నది తిమ్మన్న అవ్వ పక్కకు పోయి కూర్చుని అవ్వా అవ్వ నువ్వు దోశలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే గాని కమ్మని వాసన రాదే ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గర నుంచి మంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతోమంది వస్తారు కొనడానికి అన్నది తిమ్మన్నా నువ్వు చెప్పింది నిజమే కానీ భేదదాన్ని మంచి పప్పు నూనె ఎక్కడి నుంచి తాను అన్నది అవ్వ అవ్వ నీకు నిజంగా కావాల్సి ఉంటే ఇదిగో నా దగ్గర చట్టెడు మంచి నూనె ఉన్నది నీకు కావాల్సినంత వాడుకో నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క దోశ పెట్టు చాలు అన్నది తిమ్మన్న అవ్వ సరేనని నూనె తీసుకుని దోశలు పోయటం మొదలుపెట్టింది అవ్వ దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయింది చట్టిలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది అవ్వ చట్టి తిరిగి తిమ్మన్నకిచ్చేసింది తిమ్మన్న చట్టిలోకి తొంగి చూసి అవ్వ ఏమో అనుకున్నాను కానీ భలేదానివే ఈ కాస్త నూనె నేనేం చేసుకోను నువ్వే ఉంచుకో నువ్వు పోసిన ప్రతి దోశలోనూ నా నూనె ఉన్నది కాబట్టి దోశలు నావి మిగిలిన నూనె నీది అన్నది అవ్వకేమీ తోచలా పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గానీ తిమ్మన్న వదలడనుకుని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది ఇదే కదా అని తిమ్మన్న దోశలదంతా నెత్తిన పెట్టుకుని ఒకే పరుగు తీసింది దోవలో తిమ్మన్నకి ఒక మనిషి రౌండోలు మోసుకొస్తూ కనిపించాడు తిమ్మన్న ఏం రౌండోలు బావా ఎక్కడికి ప్రయాణం అని అడిగింది ఇక్కడికేనో అయి తిమ్మన్న పక్క ఊరిలో పెళ్ళికి పిలిచారు అన్నాడు రమడోలు వాడు సరేనని ఇద్దరూ కలిసి నడుస్తున్నారు ఇంతలోకే ఒక ఏరు దగ్గరికి వచ్చారు తిమ్మన్న రమడోలు వాడితోటి రమడోలు బాబా చాలా దూరం వచ్చాం కాళ్ళు లాగుతున్నాయి కదూ కమ్మని దోశలు కాసిన తిని ఆ ఏట్లో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అన్నది నిజమే కానీ ఈ నట్టడవిలో మనకి దోశలు ఏమో ఆకాశాన్నించి రాలతాయా అన్నాడు నుంచి ఆకాశాన్నించి ఎందుకు ఎందుకోయ్ మన దగ్గర లేకపోతేగా ఇవిగో నా దగ్గర బోలెడు కమ్మటి దోశలు ఉన్నాయి కాళ్ళు చేతులు కడుక్కునిరా తిందాం అన్నది తిమ్మన్న సరేనని రమడోలవాడు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి దోశలు తీసుకుని తినడం మొదలుపెట్టాడు తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది రమడోలవాడు వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోశ గొంతు దాకా మెక్కాడు తిమ్మన్న అది చూసి మండిపడుతూ చాల్లేవయ్యా భలే పెద్ద మనిషివి ఏదో పుణ్యానికి కాసిన తినమంటే అన్నీ తింటావా నా దోసలైనా నాకుతే నీ డోలన్నా నాకు ఇవ్వు అన్నది డోలువాడు గుడ్లు చెప్పి కూర్చున్నాడు గొంతు వరకు మెక్కడం చేత అతనికి నోటంట మాట కూడా రాలేదు ఏం చేయటం రా భగవంతుడా అని ఆలోచిస్తుండగా తిమ్మన్న డోలు లంకించుకుని ఓ ఒక్క పరుగును తన కోతి సమూహం దగ్గరికి వచ్చి చేరుకుంది కోతులన్నీ తిమ్మన్న రాజును చూడగానే లేచి నిల్చుని నమస్కారం చేశాయి కోతుల మంత్రి రాజా ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చువులారా వినే ఆనందిస్తాం అన్నాడు సరే అంతా కూర్చోండి అని తిమ్మనరాజు డోలు మీద దరువేస్తూ పాట పాడాడు తోకపోయి కత్తి వచ్చే ఢం 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 కత్తిపోయి పళ్ళు వచ్చే ఢం 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 పళ్ళు పోయి ఎద్దు వచ్చే ఢం 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 ఎద్దు పోయి నూనె వచ్చే ఢం 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 నూనె పోయి దోశలు వచ్చే ఢం 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 దోశలు పోయి డోలు వచ్చే ఢం 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 ఇది వినంగానే కోతులన్నీ ఎగిరి గంతులు వేయడం మొదలుపెట్టినాయి అడవి అంతా కోతుల కోలతో మారుమురోగిపోయింది స్వస్తి